న్యూస్ చూస్తున్నాం హర్యానా ఎన్నికల ఫలితాలపై మాజీ సీఎం జగన్ ట్వీట్ చేశారు జనం అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఎన్నికల ఫలితాలు ఉన్నాయన్నారు ఏపీలో లాగానే హర్యానాలో కూడా రిజల్ట్ వచ్చాయన్నారు జగన్ అభివృద్ధి చెందిన దేశాల్లో బ్యాలెట్లనే వాడుతున్నారు అన్నారు మనం కూడా బ్యాలెట్ కు వెళ్లడం మంచిదని జగన్ ట్వీట్ చేశారు తన ట్వీట్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎస్పీ ఆప్ ఏడీఎంకే శివసేన బీఎస్పీ ఆర్జేడీ బీజేడీ అకాలీతళతో పాటు అనేక పార్టీలను తను ట్వీట్ కి సంబంధించి ట్యాగ్ చేశారు జగన్ ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయిశంకర్ అందిస్తారు రైట్ సాయిశంకర్ హర్యానా ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు మనం చూస్తున్నాం అయితే ఇటు ఏపీలోనూ అటు హర్యానాలోనూ జనం అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయని చెప్పి కూడా జగన్ ట్వీట్ చేయడం కూడా మనం చూస్తున్నాం ఇప్పటికే జగన్ చాలా సార్లు చెప్పడం కూడా మనం చూస్తున్నాం ఏదైతే ఆ ఎన్నికల్లో కూర పరాజయం తర్వాత బ్యాలెట్లనే వాడాలి అని అప్పుడు కూడా తెలిపారు ఇప్పుడు హర్యానా రిజల్ట్ ని బేస్ చేసుకుని మళ్ళీ సేమ్ అదే పోస్ట్ చేయడం కూడా మనం చూస్తున్నాం దీన్ని ఎలా చూడుచుంటారు రత్న కొద్దిసేపటి క్రితమే సీఎం చంద్రబాబు కూడా హర్యానా ఎలక్షన్స్కి సంబంధించి ఒక ప్రెస్ మీట్ అటెండ్ చేయడం జరిగింది అలా హర్యానా ఎలక్షన్స్ని మనం బేర్ చేసుకోవాలి ప్రజా తీర్పు అంటే సమస్ ఒక ప్రభుత్వం ఏర్పడాలంటే కంటిన్యూటీ ఉండాలి అనే విధంగా కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి హర్యానా ఎలక్షన్స్కి సంబంధించినటువంటి దానిపైన కూటమి అంటే ఎన్డీఏ కూటమిని కూడా ఆయన అప్రిసియేషన్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి అది ముగిసిన కొద్దిసేపటికే జగన్మోహన్ రెడ్డి కూడా దీనిపైన కూడా స్పంది జరిగింది ట్విట్టర్ వేదికగా కూడా ఒక ట్వీట్ని చేశారు ఆయన దాని సారాంశం ఏంటంటే క్లియర్గా హర్యానాలో జరిగినటువంటి ఎన్నికలన్నీ కూడా బ్యాలెట్ పద్ధతిలో జరుగుంటే వేరే విధంగా ఉన్నాయి ఉండేవేమో అనే విధంగా కూడా దాని ఆ ట్వీట్ ఒక అర్థంగా చెప్పొచ్చు ఈవీఎం మిషన్లు అనేది కూడా పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పరిస్థితి ఉందో హర్యానాలో కూడా అలాంటి పరిస్థితే ఏర్పడింది అవన్నీ కూడా కోర్టు పరిధిలో ఉన్నాయి ఆ విజయాలను కూడా పూర్తి స్థాయిలో ఖరారు చేయలేము అనే విధంగా కూడా క్లియర్గా అన్ని పార్టీలని ట్యాక్ చేస్తూ కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది అయితే దానికి సంబంధించి మనతో పాటు కొంతమంది బీజేపీ శ్రేణులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం సార్ హర్యానా విజయం పైన బీజేపీ ఏమో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటుంది కొద్దిసేపటి క్రితం చంద్రబాబు సీఎం చంద్రబాబు కూడా దాన్ని అప్రిసియేషన్ చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒక అంశాన్ని చెప్తున్నారు బ్యాలెట్ విధానం ప్రపంచవ్యాప్తంగా ఉంటే ఇండియాలో మాత్రం అలాంటి పద్ధతి లేదనే విధంగా ఆయన చెప్పినటువంటి పరిస్థితి అలా చూడవచ్చు ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి వచ్చిన తర్వాత అతని యొక్క మైండ్ నైవేశంలో ఉన్నాడే లెక్కలో ఇంకా అక్కడికి కోలుకోలేదు రెండోది ఏంటంటే ఇప్పుడు ప్రజలందరూ కూడా మోడీ గారి మీద విశ్వాసం పెట్టుకొని మరి అక్కడ మూడోసారి అవకాశం ఇస్తే ఇవాళ ఏదో కొత్తగా చేసింది కాదు కదా మూడోసారి పలిపాలని బాగుంటే కదా ఇచ్చేది అలాంటి దాన్ని కాదు అన్ని రాష్ట్రాల ఎలక్షన్ సినారియో ఆయన మాట్లాడారు అంటే ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్ కలిపి అది కరెక్ట్ సార్ ఇప్పుడు టోటల్గా దేశం మొత్తం కూడా మోడీగా అవ్వ అందులో దక్షిణాదులో ఈ మధ్య బాగా పెరిగిందనే తెలుసు మీకు మొన్న జరిగిన ఎలక్షన్ దృష్ట్యా కూడా రాబోయే కాలంలో కూడా మో మోడీ గారు ఒక చస్మని ఎవరు కూడా పడలేదు ఇవాళ వీళ్ళు ఏదైతే చేస్తున్న తప్పుడు ప్రషాదాలు ఉన్నాయో వాళ్ళ పార్టీ గెలిస్తేనేమో ఈవీఎంలు పనిచేసినట్టు వాళ్ళ పార్టీలు గెలవకపోతేనేమో ఈవీఎంలు ట్రాఫిలింగ్ జరిగినట్టు ఇదంతా కూడా జనానికి అర్థం కాదు సార్ వాళ్ళ ప్రతి ఒక చిన్నపిల్ల నుంచి సెల్ ఫోన్ వాడటం ఏంటి ఏంటి మనకి ఎలక్ట్రానిక్ అంతా ఎలా ఉందనేది ఒక ఐడియా అలాంటి దాన్ని వీళ్ళు మీడియా మీడియా పూర్వకంగా జనం దగ్గర ఏదో మెప్పు పొందాలని వాళ్ళు చేసుకునే ఇది చాలా తప్పండి ప్రజల్ని తప్పుదో పట్టించే విధంగా ఇది ఈవీఎంలు ట్యాపింగ్ అయిందని అదని అనేది ఇది వాళ్ళ యొక్క నైవేశానికి ఇది అర్థం పడుతుందని చెప్పి చెప్తాను మీరు మీరేమని చెప్తారండి ఈ అంశంపై జగన్ ఒక సైగులాగా మాట్లాడటమే కానీ ఈవీఎంలు అనేది అది సరైన విషయం కాదు మోడీ గారు ఏవో భారతదేశం మొత్తం కొనసాగుతుంది హర్యానాలో యాట్రిక్ కొట్టడం అంటే ఆయన సూపర్ఘన విజయమే కాశ్మీర్లో కూడా బాగా పుంజుకుంది బీజేపీ పార్టీ దాన్ని బట్టి బీజేపీకి భవిష్యత్తులో కూడా ఇబ్బంది ఏమి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా సబ్ సహకారం బాగా ఉన్నది పవన్ కళ్యాణ్ కూడా నిన్న బాగా మోడీ గారంటే బాగా ఇది చేశారు స్పందించి ఇది ప్రధానంగా కూడా బీజేపీ శ్రేణులు అయితే తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఒక విజయం అంటే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ గెలిచినప్పుడేమో ఈవీఎంలు అనేవి సరైన విధంగా ఉన్నాయని అంటున్నారు ఇప్పుడు తమ విజయం కాదు కాబట్టి పూర్తిస్థాయిలో విమర్శలు చేస్తున్నారనే విధంగా కూడా బీజేపీ అయితే ప్రశ్నిస్తుంది ఇదంతా కూడా ఓటమిని జీర్ణించుకోలేని పరిస్థితుల్లోనే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇలాంటి విమర్శలు చేస్తున్నారనే విధంగా కూడా తీరుగా అయితే బీజేపీ శ్రేణులు అయితే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు రత్న